సో ఫ్రెండ్స్, మన ఫ్రెండ్ ఒకడు నన్ను అడిగాడు ఈ కొంచెం కాపీరైట్ స్ట్రైక్ తీసి పెట్టమని చెప్పి. నేను ఇక్కడ విదిన్ మినిట్స్లో నేను మీకు కాపీరైట్ స్ట్రైక్ అనేది ఎలా రిమూవ్ చేయాలో నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఒక కాపీరైట్ స్ట్రైక్ అయితే తనకు వచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు, వి రిసీవ్డ్ ఏ కాపీరైట్ టేక్ డౌన్ రిక్వెస్ట్ అని చెప్పేసి వచ్చాడు. చూడండి, ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అయిపోయింది. లేకపోతే మీరు ఇక్కడ రెడ్ సింబల్ పైన అక్కడ ఉన్నది దాని మీద క్లిక్ చేసినా సరే వస్తుంది అన్నమాట. గో టు స్కూల్ అని ఉంటుంది, ఇక్కడ గో టు స్కూల్కి వెళ్ళాలన్నమాట. సో స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చిన్న వచ్చు, ఇక్కడ చిన్న వీడియో ఒకటి ప్లే అవుతుంది. ఎందుకంటే ఇది డైరెక్ట్గా మనకి కాపీరైట్ స్కూల్కి తీసుకెళ్ళింది. యాక్చువల్గా ఏంటంటే ఈ వీడియో మొత్తం వాచ్ చేసిన తర్వాత మనం ఇక్కడ 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వాలి, అప్పుడే మనకి కాపీరైట్ స్ట్రైక్ అనేది పోతుంది. సో ఆల్రెడీ నేను ఈ స్కూల్ గురించి నాకు ముందే తెలుసు కాబట్టి నేను రైట్ ఆన్సర్లు పెట్టేస్తాను. చూడండి, ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ టు వాచ్ ఎ వీడియో అంద సో కంటిన్యూ చేద్దాం. సో ఒకటైతే నాది తప్పు వచ్చిందట, బట్ ఓకే, 3 కి అవుట్ ఆఫ్ 4 కి 3 కరెక్ట్ వచ్చినాయి కాబట్టి నేను కంటిన్యూ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు 0 ఆఫ్ 3 కాపీరైట్ స్ట్రైక్స్. సో కాపీరైట్ స్ట్రైక్ అనేది పోయింది, పర్ఫెక్ట్.